కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలో సుందరయ్య కాలనీలో జగనన్న కాలనీ తనిఖీ చేసిన తహసీల్దార్ విజయలక్ష్మి మాట్లాడుతూ, ఇంటిని తొందరగా మరమ్మతు చేయాలని, మీకు బిల్లులు ఎప్పటికప్పుడు తొందరగా వస్తాయని, వెలుగు ద్వారా కొద్దిగా లబ్ధి ఇస్తారని, ప్రతి ఒక్క లబ్ధిదారుడు తొందరగా ఇల్లు కట్టించడానికి మార్గం చూసుకోవాలని సూచించారు. అక్కడ బోగస్ పట్టాలను వెరిఫికేషన్ చేసి వాళ్ల మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. అక్కడ నీటి సమస్య ఉంది అని ఒక లబ్ధిదారు చెప్పగా వెంటనే ఆర్డబ్ల్యూఎస్ఏఈతో మాట్లాడి మీ సమస్య తీరుస్తానని చెప్పారు. ఈ కార్యక్రమానికి ఆర్ఐ సిద్ధేశ్వరయ్య వారి సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడికి వస్తాయి కదమ్మా వాటర్ అంటుంది, అక్కడ పోయి తెచ్చుకుంటారా ఇక్కడికి వస్తాయి అంటుంది. నేను పూర్వమైన తహసీల్దార్ని మాట్లాడుతున్నాను. ఈ యొక్క సుందరయ్య కాలనీ లేఅవుట్స్లో 154 మందికి ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కొంతమంది ఎన్ఎస్ లెవెల్లో తీసుకొని ఉన్నారు, తర్వాత బీబీఎల్ లెవెల్లో బేస్ మఠాలు వేస్తున్నారు. పరదరు దీని నెక్స్ట్ స్టెప్ కూడా తొందరగా మూవ్ చేయాలి. దానికోసానికి మేము ఈరోజు ఫీల్డ్ కింద విజిట్ చేయడం జరిగింది. అందరికీ వివిధ సచివాలయం స్టాఫ్కి కానీ వీళ్ళకందరికీ ఈ యొక్క వర్క్ని తొందరగా స్పీడప్ చేయించాలని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే బెనిఫిషరీస్కి, వాలంటీర్స్కి అందరికీ మీటింగ్ పెట్టుకొని చెప్పడం జరిగింది. ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే, ప్రతి ఒక్కరూ స్వస్థందంగా ముందుకొచ్చి గవర్నమెంట్ ఇచ్చే మెటీరియల్ అన్నీ మనకి అందుబాటులోనే ఉన్నాయి. మెటీరియల్ అంతా చుట్టుపక్కల ఉన్న మండలాలకి మన దగ్గరికి వచ్చి తీసుకెళ్ళాలా, కానీ మన మండలంలో మాత్రం అన్ని మెటీరియల్ స్టాక్ ఉంది. కానీ బెనిఫిషరీసే స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళకి అందరికీ అమౌంట్ కూడా వెంటనే వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి తొందరగా వచ్చి త్వరతగతిగా ఈ వర్క్ అంతా చేయించుకోవాలని పదే పదే మేము అందరినీ చెప్పడం జరిగింది. మీ ద్వారా కూడా ఈ యొక్క విషయము ప్రజల్లోకి వెళ్ళి త్వరతగతిగా అందరూ వచ్చి ఈ వర్క్ స్టార్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇది ఇంకా ఏదైనా పెండింగ్ ఉన్న సమస్యలు ఏదైనా ఉన్నా కానీ నా దృష్టికి వచ్చినట్టు వెంటనే నేను వాటి గురించి వివరాలు కనుక్కొని పరిష్కరించడానికి ముందున్నాను. అలాగే వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించగలము. కావున ప్రతి ఒక్కరూ ఈ బెనిఫిషరీస్ అంతా ఇది నిర్లక్ష్యం చేసుకోకుండా ఇన్ టైంలో వచ్చి, ఇప్పుడు త్వర త్వరగా బిల్లులు పడుతున్నాయి, ఇటువంటి సమయంలో వచ్చి ఇల్లులు కట్టుకుంటే వాళ్ళకి మంచిగానే ఉంటుంది.